ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సిడబ్ల్యూసి సమావేశం హాజరు కానున్న కేంద్ర పాలిత రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు 2024 పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం. దేశంలో పెరుగుతున్న కోవిడ్ JN1 వేరియంట్ కేసులు మళ్లీ కలవరపెడుతున్న కరోనా. దేశంలో గత 24 గంటల్లో 358 కేసుల నమోదు, కేరళలో 3 మృతి. హిందుస్థాన్ అంటే హిందీ మాట్లాడే దేశం కాదన్న సద్గురు, హిమాలయాలు హిందూ సాగర్ కు మధ్యనున్న ప్రాంతమని వివరణ. ఏది పడితే అది మాట్లాడవద్దంటూ సూచనలు. భాషాపరమైన వైవిధ్యాన్ని గౌరవించాలని హితవు. వికారాబాద్ లో తబ్లిగీ జమాత్ సమావేశాలకు ప్రభుత్వ నిధులు మంజూరు అయ్యాయన్న సంజయ్, రాష్ట్రం దివాలా తీసిందన్న ప్రభుత్వం తబ్లిగీ నిధులు ఎలా మంజూరు చేసిందని ప్రశ్న. సీఎం రేవంత్ కు తెలిస్తే ఇదంతా జరిగిందా అంటూ ఆగ్రహం. ఉగ్రవాద సంస్థకు నిధులు మంజూరు వెనుక మాస్టర్ మైండ్ ఎవరని ప్రశ్నించిన బండి సంజయ్. రామ మందిర ప్రారంభోత్సవం కోసం 108 అడుగుల అగరబత్తి తయారీ, అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు. కార్యక్రమం కోసం 108 అడుగుల పొడవు ఉన్న అగరబత్తి తయారీ, గుజరాత్ లో వడదరావలో ఈ భారీ అగరబత్తిని సిద్ధం చేస్తున్న వైన. చరిత్రలో ఔరంగజేబు స్టోరీలు మనం చూసేవన్నీ వ్యాఖ్య, అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్తే బాధ ఉంటుందన్న రేవంత్ రెడ్డి. కొంతమందికి దుఃఖం, కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తుందన్న సజ్జనార్, ప్రయాణికుల్లో 62% మహిళలే ఉన్నారని వెల్లడి. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నట్లు వెల్లడి. త్వరలో అమరావతి తిరుపతి సభలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్న చంద్రబాబు, యువగలం నవశకం సభలో చంద్రబాబు ప్రసంగం. వచ్చేది కురుక్షేత్ర యుద్ధమన్న చంద్రబాబు, అందులో వైసీపీ ఓడిపోవడం ఖాయమంటూ వెల్లడి. ఇండియా కూటమి భేటీపై సునీల్ కుమార్ పింటూ సెటైలు, కాంగ్రెస్ పార్టీ నిధులనేమితో అల్లాడుతుందని వ్యంగ్యం. విరాళాలు అందక తర్వాతి భేటీలో సమోసా పెడతారన్న పింటూ.